अमरावती राजधानी रैतुल उद्यमं 250 रोजुलकु चेरिन संदर्भंगा तेलुगुदेशं पार्टी आध्वर्यंलो रैतुलकु संघीभावंगा दीक्ष चेपट्टारु। కనిగిరిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాజధాని రైతుల ఉద్యమం 250 రోజులకు చేరిన సందర్భంగా సంఘీభావ దీక్ష చేపట్టారు। రాజధాని ఉద్యమం పట్టణ ప్రభుత్వానికి కనీస సానుభూతి సైతం లేకపోగా త్యాగాలు చేసిన రైతులను అవహేళన చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమైన చర్యగా టీడీపీ నాయకులు అభివర్ణించారు। ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధాని అమరావతికి మద్దతిస్తున్నట్లు మాట ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత మాట మార్చి మడమ తిప్పి రాజధాని రైతులను మోసగించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు। వైసీపీ చేసిన నయవంచనను 5 కోట్ల ఆంధ్రులు గమనిస్తున్నారని అన్నారు। మూడు రాజధానుల ముసుకులో కుట్ర దాగి ఉందని, విశాఖలో భూదోపిడి ద్వారా వేల కోట్ల అవినీతికి పాల్పడేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు। ముందుగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా టీడీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు। మన జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఉగ్రనరసింహారెడ్డి ఆదేశాల మేరకు కలిగిన నియోజకవర్గంలో రాజధాని రైతులు అమరావతిలే కొనసాగించాలని చెప్పేసి వాళ్ళ ఉద్యమం ఈ రోజుతో నేటితో 250 రోజులు పూర్తి చేసుకోవడం జరిగింది। దానికి మద్దతుగా కలిగిన నియోజకవర్గం తరపున మేమందరం కూడా వాళ్ళకి దీక్ష చేసి వాళ్ళకి సంఘీభావం తెలియజేసాము। ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతినే రాజధానిగా ఉంచుతానని చెప్పేసి అక్కడ ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నాను, అందరూ భ్రమపడతా ఉన్నారు నన్ను ఇక్కడి నుంచి అమరావతి తీసుకుపోతానని చెప్పి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి ఈరోజు అధికార వికేంద్రీకరణ అని చెప్పేసి మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొచ్చి అమరావతిని నీరుగార్చి ఏర్పాటు చేస్తా ఉన్నారు। అమరావతిలో ఉన్నటువంటి రాజధానులందరూ కూడా త్యాగాలు చేసి వాళ్ళ భూములన్నీ కూడా రాష్ట్ర రాజధాని కోసం అభివృద్ధి కోసం ఆ రోజు వాళ్ళ త్యాగాలు చేస్తే వాళ్ళ త్యాగాలని మర్చిపోయి ఈరోజు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా చెప్పేటువంటి పని అయిన తర్వాత ఆ రోజు ఆ ప్రాంతంలో ఓటర్లు అందరూ కూడా ఆయన మీద ఏదో వచ్చిన తర్వాత ఏదో పని చేస్తారని చెప్పి ఆలోచించి ఊరికి వేస్తే ప్రత్యేక నమ్మకాన్ని ఒమ్ము చేసి ఏకం ముక్కలాగా మూడు ముక్కలాట అని చెప్పి లోపల బయట ఆడుతున్నారంటే చాలా శోచనీయం। మనందరికీ మనందరం కూడా ఇవాళ మన సంఘీభావం తెలియజేస్తున్న అవసరం ఉంది। అందరూ ముఖ్యంగా కూడా ఇవాళ ఆంధ్రకేసరి తమిళనాడు ప్రకాశం పంతులు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఆయన యొక్క జయంతి రోజున కూడా ఇవాళ ఇక్కడ 250 రోజులు వచ్చినట్టే మనందరం కూడా అంటే దాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ప్రజలందరికీ కూడా ఉంది। దీన్ని సంఘీభావం తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మేము కలిగిన ప్రాంతానికి సంఘీభావం